సిద్ధరామయ్య వ్యాఖ్యలతో కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. లింగాయత్లను ఆకర్షించేందుకు సిద్ధరామయ్య కామెంట్స్ ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది బీజేపీ. దాంతో తన వ్యాఖ్యలు కేవలం బొమ్మాయికి మాత్రమే వర్తిస్తాయని, లింగాయత్ సామాజిక వర్గానికి కాదని వివరణ ఇచ్చారు సిద్ధరామయ్య. కర్ణాటక ఎన్నికల ముంగిట ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే ఒక లింగాయత్ ముఖ్యమంత్రి ఉన్నారని, రాష్ట్రంలో అవినీతికి ఆయనే మూలమన్న కామెంట్స్పై రాజకీయ రచ్చ మొదలైంది. లింగాయత్ సామాజిక వర్గాన్ని సిద్ధరామయ్య అవమానించారంటూ బీజేపీ మండిపడింది. ఆయన కామెంట్స్ను విస్తృతంగా ప్రచారం చేసింది. తద్వారా లింగాయతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. గతంలో సీఎంగా పనిచేసిన అనుభవమున్న వ్యక్తి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయటం సరికాదన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి. మొత్తం లింగాయత్ సామాజిక వర్గం అవినీతిమయమైందనడం సరికాదన్నారు. గతంలో బ్రాహ్మణులు నిరాధారణకు గురయ్యారని ఫైరయ్యారు. సిద్ధరామయ్య హయాంలో లింగాయత్ వీరశైవ సామాజిక వర్గాన్ని విడగొట్టేందుకు యత్నించారని ఆరోపించారు. తన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగటంతో సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. తాను లింగాయత్ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదని, కేవలం సీఎం బొమ్మాయిని విమర్శించానన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు పనిచేశారని, వాళ్లంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందంటూ మండిపడ్డారు. మరోవైపు కర్ణాటక విజయపురలో రాహుల్ గాంధీ భారీ రోడ్డు షో నిర్వహించారు. శివాజీ సర్కిల్ నుంచి కనకదాస సర్కిల్ వరకు రోడ్డు షో సాగింది. అంతకుముందు మాజీ సీఎం జగదీష్ శెట్టర్తో రాహుల్ సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ను ఎండగట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది.